हाई हेलो नमस्ते अंडी वेलकम बैक टू मई चैनल मनम श्री पद्मावती समेत श्री कल्याण वेंकटेश्वर स्वामी वारी आलय वार्षिक ब्रह्मोत्सवालु चूडबोतुन्नामु चित्तूर जिल्लालोनी नारायणवनंलो उन्न श्री कल्याण वेंकटेश्वर स्वामी वारी ब्रह्मोत्सवालु मनम तिलकिद्दाम रंडी। ఈ బ్రహ్మోత్సవాల భాగంగా మనకు 31వ తేదీ మే నెల అయితే 2023 ఒక బ్రహ్మోత్సవాలు మొదలయ్యి 8వ తేదీతో పూర్తవుతాయన్నమాట। ఈ 10 రోజుల బ్రహ్మోత్సవ వేడుకల్ని అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఒక్కొక్క రోజు ఏవే వాహనాలు అయితే స్వామివారు ఊరేగింపు జరిగింది అండ్ కళ్యాణోత్సవం రథోత్సవం ఇలా అన్నిటిని అయితే ఈ వీడియోలో తప్పకుండా చూద్దాము। ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి। నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి। అప్పుడే మీకు నుంచి ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది। ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజైన 31వ తేదీ మనకి ధ్వజారోహణంతో అయితే ఈ బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి। ధ్వజారోహణ తర్వాత ఆ రోజు రాత్రి స్వామివారు పెద్ద శేషవాహనంపై మనకి పురవీధుల్లో ఊరేగింపు అయితే చేస్తారు। చాలా అందంగా ఉంటుందన్నమాట స్వామివారి అలంకరణ మరియు ఊరేగింపుని। చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి। పై తిరుమలలో ఎలా అయితే గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తారో ఈ బ్రహ్మోత్సవాల్ని అదే విధంగా మన నారాయణవనంలో కూడా సెలబ్రేట్ చేస్తారన్నమాట। మరుసటి రోజైన 1వ తేదీ చిన్న శేషవాహనంపై తెల్లవారుజామున మరియు నైట్కి హంసవాహనంపై స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుంది। మనకి పై తిరుపతిలో లాగానే ఇక్కడ కూడా అన్ని రకాల వాహనాలతో 10 రోజుల బ్రహ్మోత్సవాలు చాలా గ్రాండ్గా అయితే జరుగుతాయి। 3వ రోజైన 2వ తేదీ సింహవాహనంపై స్వామివారు ఊరేగింపు జరిగి ఆ రోజు రాత్రికి ముత్తిపు పందిరి వాహనంలో అయితే స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుందన్నమాట। ఈ 10 రోజుల బ్రహ్మోత్సవాలలో మనం స్వామివారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంపై అలంకరణలో చాలా అద్భుతంగా అయితే దర్శించుకోవచ్చు। బ్రహ్మోత్సవాల భాగంగా 4వ రోజు అనగా 3వ తేదీ జూన్ మనకి తెల్లవారుజామున స్వామివారు కల్పవృక్ష వాహనంపై అయితే మనకి దర్శనమిస్తారు। ప్రజలందరికీ స్వామివారి అలంకరణ పూర్తయిన తర్వాత ఆ ఊరి చుట్టూ అంటే నారాయణం చుట్టూ అన్ని విధుల్లో కూడా స్వామివారిని ఊరేగిస్తారన్నమాట। ఆ రోజు నైట్కి సర్వభూపాల వాహనంలో అయితే స్వామివారిని దర్శించుకోవచ్చు మనము। చాలా అందంగా ఉంటుంది, ఒక్కొక్క వాహనం అయితే కనుల విందుగా ఉంటుందన్నమాట చూడడానికి। ప్రతిరోజు కూడా ఊంజల్ సేవలో అయితే స్వామివారిని మనం చూడొచ్చు। ఈవినింగ్ టైంలో వెళ్ళాము అంటే ఊంజల్ సేవలో అలా ఉయ్యాలలో కూర్చొని స్వామివారిని ఊపుతూ ఉంటారన్నమాట ఆయన, చాలా బాగుంటుంది ఊంజల్ సేవ అనేది। ఇప్పుడు మన బ్రహ్మోత్సవాలలో 5వ రోజు అయిన 4వ తేదీ అయితే మనకి పల్లకి ఉత్సవం అయితే జరుగుతుంది। తెల్లవారుజామున స్వామివారిని పల్లకిలోనే ఊరేగిస్తారన్నమాట। ఆ రోజు నైట్ మనందరికీ తెలుసు గరుడ సేవ అయితే జరుగుతుంది। బ్రహ్మోత్సవాలనగానే మనకి ఈ 5వ రోజు జరిగే గరుడ సేవకి చాలా భక్తులైతే వస్తూ ఉంటారు। అలాగే ఇక్కడ కూడా చాలా గ్రాండ్గా జరిగింది గరుడ సేవ, చాలామంది ప్రజలైతే వచ్చారన్నమాట। మన గరుడ సేవని తిరుమలలో కూడా ఎంతో గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తారు కదండి, ఎక్కువ జనం ఆ రోజే వెళ్తూ ఉంటారు, అదేవిధంగా ఇక్కడ జరిగింది। తర్వాత 6వ రోజు అయిన 5వ తేదీ హనుమంత వాహనంపై స్వామివారి దర్శనమిచ్చారు। ఆ రోజు నైట్ గజవాహనంపై కూడా స్వామివారి దర్శనం అయితే లభించింది। ఇలా మన బ్రహ్మోత్సవాల భాగంగా 7వ రోజు అయిన సూర్యప్రభ వాహనము ఆ రోజు నైట్కి చంద్రప్రభ వాహనంపై అయితే స్వామివారిని మనం దర్శించుకోవచ్చు। 8వ రోజు మనకి రథోత్సవంతో అయితే మొదలవుతుందన్నమాట। ఆ రోజు రథోత్సవం మనకి తెల్లవారుజామునే మొదలైపోతుంది 5:30-6 గంటలకంతా। ఆ రోజు అంతా కూడా ఊరంతా ఈ రథం పైన స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుంది। ఆ రోజు నైట్కి మనకి అశ్వవాహనంపై అయితే స్వామివారు దర్శిస్తారు। ఈ రథోత్సవం చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తారన్నమాట, చాలామంది జనం అయితే వస్తారు ఈ రథోత్సవం చూడడానికి। స్వామివారిని అయితే లోపల ఎలా ఉంటుందో దర్శించుకుందాము। ఆ రోజు నైట్ అశ్వవాహనం తర్వాత మనకి దేవాలయంలో కళ్యాణోత్సవం అది జరుగుతుంది, దాన్ని తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి। లాస్ట్ మనకి చక్రస్నానం అయితే ఉంటుందన్నమాట, చక్రస్నానం తర్వాత మనకి ధ్వజారోహణం కూడా జరుగుతుంది। ఇలా ఈ 9 రోజుల ఉత్సవాలు అయితే చూసారు కదండి, తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియో పంపించండి। ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము।